తెలంగాణలో సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేచిందా? నియంత్రిత సాగు పంటల కొనుగోలు విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయం నుంచి సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గిన తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న ఇదే. గులాబీ బాస్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనక బలమైన రాజకీయ వ్యూహాలు ఉంటాయన్నది అధికార పార్టీలో వినిపించే మాట. ఈ నిర్ణయంతో బీజేపీని ఇరకాటంలో పెట్టబోతున్నారా? తాజా పరిణామాలను ఆ కోణంలోనే చూడాలని అభిప్రాయపడుతున్నారట నాయకులు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నియంత్రిత సాగు పంటల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ఎందుకు తన స్టాండ్ మార్చుకున్నారు? రైతుల పోరాటానికి మద్దతుగా రోడ్డెక్కిన అధికార పార్టీ ఇప్పుడు ఆ చట్టాలలో అలాగే ఉందని ఎందుకు సన్నాయి నొక్కు నొక్కుతోంది? నియంత్రిత సాగు వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆ నిర్ణయం ప్రకటించే సమయంలో చెప్పారు ముఖ్యమంత్రి. చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు సాయం రాదని, పంటలను కొనే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రైతులు ఎవరిష్టం వచ్చినా పంటలు వారు సాగు చేసుకోవచ్చునని చెప్తున్నారు. నియంత్రిత సాగు విధానం లేదని, ప్రభుత్వం కొనేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఈ ప్రకటనకు ముందు జరిగిన పరిణామాలపై విపక్షాలు చర్చరేకెత్తిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. చట్టాల వల్ల రైతులు నష్టపోతారని, కేంద్రం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని సీఎంతో సహా మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు నిర్వహించిన భారత్ బంద్ లోనూ పాల్గొన్నారు. ఏమైందో ఏమో, ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పొచ్చింది. నిన్న మొన్నటి వరకు మాట్లాడిన దానికి భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ కేంద్ర చట్టాలనైతే వ్యతిరేకించారో ఇప్పుడు ఆ చట్టాలు అలాగే ఉందిగా అని ముక్తాయిస్తున్నారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు ఉండబోదని చెప్తూనే రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట పంటలు అమ్ముకోవచ్చునని కొత్త చట్టాల్లో ఉందిగా అని ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం మంచి నిర్ణయమే తీసుకున్నారని ప్రశంసిస్తూనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది బీజేపీ. ఇప్పుడు దీనిపైనే రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. సీఎం ఎందుకు మనసు మార్చుకున్నారని ఎవరికి వారుగా విశ్లేషణలు చెప్తున్నారు. అధికార పార్టీలోనూ దీనిపై చర్చ జరుగుతోందట. కొందరైతే సీఎం కేసీఆర్ వ్యూహం అర్థం కాక పరిచయస్తుల దగ్గర ఆరా తీస్తున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఏదో జరిగిందని అనుమానిస్తున్నారట కొందరు. కాదు కాదు, బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారట. రైతులకు ఇబ్బంది కలిగితే దానికి బీజేపీనే కారణమని జనం భావిస్తారని, ఇది రాజకీయంగా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. రైతుల కోసం ఎంత చేసినా తనపై విమర్శలు ఆగకపోవడంపై సీఎం కేసీఆర్ కొన్నాళ్లుగా ఈ అంశంపై తీవ్రంగానే ఆలోచిస్తున్నారట. వెతుకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను అస్త్రంగా ప్రయోగిస్తున్నారని టాక్. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఇదంతా తాము తీసుకున్న నిర్ణయం కాదని, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రచారం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. దీని ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా తాము తీసుకున్న నిర్ణయాల కారణంగా బీజేపీ చిక్కుల్లో పడే విధంగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తున్నారు.
మరి అదే వ్యూహం అయితే రాజకీయంగా టిఆర్ఎస్ ఏ మేరకు లబ్ధి పొందుతుందో చూడాలి।